వెల్కమ్ బ్యాక్. అడవి ప్రాంతంలో కోతుల కోసం నీటి తొట్టిలు ఏర్పాటు చేసి మానవత్వాన్ని చాటుకున్నాడు జయశంకర్. భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గారెపల్లి గ్రామానికి చెందిన తోట సురేష్ గత 10 సంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడ్డాడు. అయితే ఇటీవల స్వదేశం సొంత ఊరికి రాగా అడవి ప్రాంతంలో కోతులు వేసవి కాలంలో నీటి కోసం ఇబ్బందులు పడుతున్న తీరును చూసి చలించిపోయారు. తన తండ్రి కీర్తిశేషులు తోట శంకరయ్య జ్ఞాపకార్థంతో భూపాలపల్లి నుంచి కాళేశ్వరం వరకు ప్రధాన రహదారి ఇరువైపులా నీటి తొట్టెలను ఏర్పాటు చేశారు. ఎవరైనా సరే ప్రయాణికులు ఆ తొట్టిలో వారికి తోచిన విధంగా ఒక బాటిల్ నీరు పోయాలంటూ పేర్కొన్నారు. వన్యప్రాణుల సంరక్షణకు అందరూ పాటుపడాలంటూ ఆయన కోరుతున్నారు. తోట శంకరయ్య గారి జ్ఞాపకార్థం అడవిలో ఉన్న వన్యప్రాణుల కోసం నీటి తొట్టెలను ఏర్పాటు చేయడం జరిగింది. మా భూపాలపల్లి నుంచి కాళేశ్వరం వరకు ఇరువైపులా మేము ఈ నీటి కుంగీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ వేసవి తాపాన్ని తట్టుకోవాలంటే మనకే చాలా కష్టంగా ఉంది. మాకు వచ్చిన మా ఫ్రెండ్స్కి నాకు వచ్చిన ఆలోచన బట్టి అడవిలో ఉన్న వన్యప్రాణుల కోసం నీటి సౌకర్యం కల్పించడం కోసం ఈ తొట్టులు ఏర్పడడం జరిగింది. దీని వెనుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము కూడా వాటర్ పోస్తాము ఆ తొట్టిలో, అలాగే ఈ పక్కన ప్రయాణించే ప్రయాణికులు కూడా వాళ్ళ తోచినంతగా వాటర్ పోయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా దీని వెనుకున్నటువంటి ఇంకొక ముఖ్య కారణం ఏంటంటే రోడ్డుపై వెళ్తున్న వాళ్ళు వన్యప్రాణుల కోసము ఫుడ్ వేస్తున్నారు, కానీ అది ప్రాపర్గా వేయకుండా రోడ్డు మీద వేయడం వల్ల సంవత్సరంలో చాలా వరకు 2 లాక్స్ యానిమల్స్ చనిపోతున్నాయి. దానిని కూడా అరికట్టడానికి లేదా దానిని ఆపడానికి ఎక్కడైతే మేము నీటి కుండీలు పెట్టినామో ఆ పక్కనే ఫుడ్ వేయాల్సిందో కోరుచున్నాము. దయచేసి ఈ యొక్క మంచి సంకల్పానికి మీరందరూ మద్దతు ఇవ్వాలి. నాలాగా మాలాగా మీరు కూడా ఈ కార్యక్రమాన్ని మీకు తోచినంతగా మీకు దగ్గరలో ఉన్న అడవి ప్రాంతం కానీ వాటర్ ఫెసిలిటీ లేని ప్రాంతంలో వన్యప్రాణులను కూడా దృష్టిలో పెట్టుకొని మీరు నీటి సౌకర్యం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి నా స్నేహితులకి అందరికీ ధన్యవాదాలు.